కాంగ్రెస్ పార్టీ సంక్షోభం అనేటువంటిది తొందరగా వీడాలని కోరుకుందాం పార్టీ పునర్వైభవం సాధించేటువంటి ప్రయత్నం ప్రారంభించాలని కూడా కోరుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోవాలని లేకపోతే అసలు ప్రతిపక్షం లేనటువంటి రాజకీయం కావాలని కోరుకోవడం తప్పు ప్రతిపక్షం అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండాలి అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి ఈ రెండింటి మధ్యన సమన్వయం ఉండాలి ఇది లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదకరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఉన్నటువంటి పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ అయితే ఏంటంటే తర్వాత కాలంలో విధానపరమైనటువంటి నిర్ణయాలలో లోపం రెండో పక్కన ఎప్పుడైతే పవర్లో ఉంటామో లేదంటే ఎప్పుడైతే మెయిన్ సోర్స్గా ఉంటామో మెయిన్ ఫోర్స్గా ఉంటామో దాని చుట్టూ తయారైపోయేటువంటి కోటరీలు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అవినీతి పరులు దుర్మార్గులు వీళ్ళందరూ కలిసి అధిష్టానం మీద లేకపోతే అధినాయకత్వాల మీద తెచ్చేటువంటి ఒత్తిళ్లు ఒత్తిళ్ళకు అనుగుణంగా మారిపోయినటువంటి నిర్ణయాలు మధ్యలో మతోన్మాదపరమైనటువంటి అంశాలు మతపరమైనటువంటి వివాదాలు ఎక్కడ ఒక స్పష్టత లేకుండా ఏం చేస్తే ఏం జరుగుతుందో ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనల మధ్యన పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని కాస్త విఫలమైనటువంటి మాట వాస్తవం అలాగని అలాంటి నిర్ణయాలని సమీక్షించుకోవాలి తప్పించి పార్టీనే మూతబడిపోవడం మంచిది కాదు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ అలక కూడా ప్రమాదకరమే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అలక వేడాలి పార్టీ అనేటువంటిది పర్ఫెక్ట్గా పనిచేయాలి వ్యవస్థీకృతంగా ఉండాలి ప్రజా సమస్యలు నిత్యం పరిశీలించాలి ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపెట్టాలి ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎత్తి చూపెట్టాలి మంచి చేసినప్పుడు అభినందించాలి ఒకవేళ అభినందించకపోయినా సరే తప్పుని ఎత్తి చూపెట్టేటువంటి విషయంలో బాధ్యతగా ఉండాలి లేని తప్పుల్ని ఆపాదించడం కాకుండా ఉన్న తప్పుల్ని ఎత్తి చూపెట్టడంలో తప్పేం లేదు అదే సందర్భంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అంటే ఏక పార్టీ పాలన ఉండకూడదు ఏక వ్యవస్థ ఉండకూడదు బహుళ పార్టీ ప్రజాస్వామ్యం అనేటువంటిది అందుకే ముఖ్యం వివిధ పార్టీలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ సాధ్యం అవుతుంది ఒకటే వ్యక్తి నియంత్రణ ఒకటే పార్టీ నియంత్రణ వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకున్న రైట్ అవుతుంది అది భజన అవుతుంది తప్పు అవుతుంది ఆ విధానంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్లో ప పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ సాధించి పెట్టినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వాళ్ళు పాలన తెలిసినటువంటి వాళ్ళు వ్యవహార దక్షత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే అలాంటి మంచి వాళ్ళకి అవకాశాలు రాకుండా కేవలం వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు తాము మాత్రమే లబ్ధి పొందేటువంటి వాళ్ళు వచ్చారు ఇప్పుడు ప్రజలైతే గట్టిగా బుద్ధి చెప్పారు ఒకటికి రెండు సార్లు బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆ బుద్ధి తెచ్చుకుని పార్టీ సక్రమంగా తయారయ్యి పునర్వైభవం దిశగా సాగాలని కోరుకుందాం ముందు ప్రధాన ప్రతిపక్ష పాత్రని బాధ్యతాయుతంగా చేయాలని కోరుకుందాం పార్టీ అయితే మనుగడు సాగించాలని ఆశిద్దాం